గ్రేటర్ విశాఖ చంద్రంపాలెం జాతర కట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారి మూల విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్యాలు మరియు జలాభిషేకాలు జరిపించి అనంతరం ఈరోజు శ్రీ లక్ష్మీదేవిగా అలంకరించి అనంతరం సహస్ర కుంకుమార్చనలు నీరాజన మంత్రపుష్పం ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ హరిప్రసాద్ శర్మ బృందం సాంప్రదాయబద్ధంగా భక్తజన ప్రవాహం మధ్య అంగరంగ వైభవంగా ఈ పూజలు నిర్వహించడం విశేషం. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్లా చంద్రశేఖర్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, కమిటీ ప్రతినిధులు పిల్లా సూరిబాబు, పీబీజి అప్పారావు, నాగోతి తాతారావు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్లా సత్యనారాయణ, పీస రామారావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య బాధలతో ఈ బాధలతో
భక్తుల యొక్క ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం ఏర్పాటు చేశారండి. అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా దేవి కృతమాలతోని సహస్రాలతో కూడాను అమ్మవారికి హోమాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం కూడా లక్ష్మీకుమార్చన జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా ఒక రోజున రుద్రాభిషేకం మొన్న సోమవారం జరిగిపోయిందండి. రుద్రాభిషేకం అదేవిధంగా గాజుల పూజలు జరుగుతాయండి. పసుపు కొమ్ములతో పూజ జరుగుతుందండి. అదేవిధంగా సహస్ర దీపారాధన జరుగుతుందండి. సహస్ర కలశాభిషేకం జరుగుతుందండి. ఈ విధంగా కూడా అదేవిధంగా సువాసన పూజలు కూడా జరుగుతాయి. ఈ విధంగా అత్యంత వైభవపేతంగా కూడాను అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరూ కూడా ఎంతో ఆప్యాయతగా అభిమానంగా ఉంటూ కూడాను ఆ యొక్క అమ్మవారి యొక్క పూజలను చూస్తూ కూడా తరించి వాళ్ళు ఎంతో ఉల్లాసాన్ని పొందుతున్నారండి. భక్తులందరూ కూడా అశేషంగా కూడాను విశేషంగా పూజించి భక్తులు అమ్మవారి యొక్క ఈ ఆరాధనలోని అర్చనలోని పూజల్లోని పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలోకి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా కూడాను మా కంపెనీ వారు గ్రామకర్తలు కూడాను ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా భక్తులందరికీ కూడాను చక్కగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ కూడాను ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా చక్కగా జాగ్రత్తగా కూడా చూసుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల భాగంగా కూడాను ఇవాళ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో కొద్దిసేపటి తర్వాత దర్శనం ఇవ్వబోతున్నారు. మహాలక్ష్మి ఐశ్వర్యానికి మూలం, అక్షయపాత్ర పట్టుకొని ఉంటున్న అమ్మవారు. ఈ యొక్క ఐశ్వర్యాన్ని పొందడానికి గాను భక్తులందరూ కూడా అమ్మవారిని వాళ్ళ లక్ష్మీదేవిగా కూడా ఆరాధన చేస్తున్నారు. మనకి నవరాత్రి